ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33. సహోదరి సహోదరులారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, గాని నిత్యజీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ప్రియులారా, మనము దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకుని నేడల జ్ఞానమునకు మన చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనము గ్రహించెదము. దేవుని గూర్చిన విజ్ఞానము మనకు లభించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదువయ్యై ఉండదు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది ఏసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని. సహోదరి సహోదరులారా, యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుడి, దేశమందు నివసించి సత్యముననుసరించుడి, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగించుడి, మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ రాజ్యమును నీతిని వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లవేళలా మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.